హల్లెలూయా. ఓకే, దాని తర్వాత చదువు అమ్మా. పాపాత్ముల ఆస్తి, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. నీతిమంతుల కొరకు ఉంచబడి ఉన్నది. ఎంతమందికి ఆ డబ్బు నీ దగ్గరికి రావాలా? రాజు ఇచ్చినట్టు, అబ్రహాంకి వచ్చినట్టు, ఇప్పుడు చివరిగా ఎవరికి రాబోతుంది ధనము? పాపాత్ముల ఆస్తి ఎవరికి రాబోతుంది? ఎవరికి రాబోతుంది గట్టిగా చెప్పండి. అయితే నీతిమంతులు సిద్ధంగా ఉండాలా? దేనికి సిద్ధంగా ఉండాలా? అభిషేకం పొందుకోవడానికి ఎట్లా సిద్ధంగా ఉన్నారో, వరాలు పొందుకోవడానికి ఎట్లా సిద్ధంగా ఉన్నారో, వాక్యం పొందుకోవడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో, ధనాన్ని పొందుకోవడానికి సిద్ధపడండి. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. నీతిమంతుని కొరకు పాపుల ఆస్తి భద్రపరచబడి ఉన్నది. ఆ పాపాత్ముల ఆస్తిని ఈ అంత్య దినాలలో దేవుడు నీ చేతిలోకి తీసుకురాబోతా ఉన్నాడు, నీ చేతిలోకి తీసుకురాబోతున్నాడు. ఫరో ఆస్తి అబ్రహాం చేతికి ఇచ్చినట్టుగా, లోక ధాన్యము ఇస్సాకు చేతిలోకి ఇచ్చినట్టుగా, మామ ఆస్తి యాకోబు చేతికి ఇచ్చినట్లుగా, ప్రపంచ ధాన్యము యోసేపు చేతిలో పెట్టినట్టుగా, అట్లాగే సొలొమోన్ చేతిలో ధన ధాన్యాలు సమృద్ధి ఐశ్వర్యం పెట్టినట్టుగా, చివరిగా ఆయన రాకడకు ముందు దేవుడు సంఘాన్ని సమృద్ధిగా ఆశీర్వదించి నీతిమంతుడవైన నీ కొరకు భద్రపరచబడ్డ పాపుల ఆస్తిని తెలియజేసి తిరిగిచ్చి నిన్ను ధనవంతుడిగా చేసిన తర్వాతే ఆయన రాబోతున్నాడు. ఓ రబా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 , ఆయన పేదవారి కొరకు కాదు ధనికుల కొరకు రాబోతా ఉన్నాడు. నీతి మంతులు ధనము పొందుట ఆయనకి సంతోషము కలిగించును. హల్లెలూయా. నీతి మంతుడు ప్రాస్పర్ అయితే, అంటే నీతి మంతుడు అభివృద్ధి చెందితే దేవుడు సంతోషిస్తాడంట. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా మీకు ఆ విషయం? హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ డిలైట్స్ ఇన్ ద ప్రాస్పారిటీ ఆఫ్ హిస్ సర్వెంట్స్. దేవుడు తన సేవకుల సమృద్ధిలో సమృద్ధిలో ఆనందిస్తాడంట. ఆయన భద్రపరచబడి ఉంది సంఘమా నీ కొరకు. అందుకే ఏం చేయాలా? డబ్బు యేసు నామంలో నా కుటుంబంలోకి రా. అందరి చేతులు ఎత్తి మరొకసారి చెప్పండి, యేసు నామంలో ధనము నాకొచ్చునుగాక. మళ్ళొకసారి, యేసు నామంలో నా కొరకు భద్రపరచ డబ్బు వచ్చునుగాక, 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 వచ్చునుగాక. యేసు నామంలో ఐశ్వర్యము నా కుటుంబాన్ని నింపునుగాక. యేసు నామంలో ఈ సంఘము ఐశ్వర్యంగా ఐశ్వర్యముతో నింపబడునుగాక. చెమట ఓర్చడము, చెమట కార్చడము ఈ సంఘంలో ఆగిపోవునుగాక. కష్టపడడము ఆగిపోవునుగాక. వాగ్దానము ద్వారా డబ్బు వచ్చునుగాక. నేను నీలో ఒక కోటీశ్వరుని చూస్తా ఉన్నా, ఈ సంఘంలో కోటీశ్వరులను నేను చూస్తా ఉన్నా. కోటీశ్వరులు ఈ సంఘం నుండి లేవనెత్తబోతున్నారు. దేవుడు నువ్వు ఏది చేస్తే దేవుడు దాన్ని దీవించబోతా ఉన్నాడు, అది ఐశ్వర్యం కలిగించబోతా ఉంది. ఒక్క రోజు కూడా నువ్వు నిలబడి నేను పేదవాణ్ణి అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడని యెహోవా తన వాక్కులో రాపించాడు, పేదవాడనుగాక నేను ధనవంతుడనని. హల్లెలూయా. రోగి అనునుగాక నేను స్వస్థత పొందుకున్నానని ఆయన మాట. ఇప్పుడు చెప్పండి, ఎవడైనా పేదవాడు ఉన్నాడా ఇక్కడ? ఎవడైనా పేదవాడు ఉన్నాడా ఇక్కడ? ఎవడైనా పేద, మళ్ళా చేయెత్తుతుంది ఆమె, మళ్ళా చేయెత్తుతుంది. ఇప్పుడు మళ్ళా మంచిగా వినమ్మా, చెవులు తెరుచుకొని విను. నువ్వు పేదదానివా గొప్పదానివా? ఇప్పుడు ఎవరు మీరంతా? ఇప్పటి దాకా సత్యము తెలుసుకొనుడి. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక సత్యము పరిశుద్ధాత్ముడు మనకు బోధించిండు, ఈ సత్యాన్ని పొందుకున్నా లేదా చెప్పండి? పొందుకున్నా మీ హృదయంలోకి? ఈ సత్యము నిన్ను ధనవంతుడిగా చేయబోతా ఉంది. డబ్బు అన్నిటికీ అక్కరవచ్చును. పేదవాణి నాశనము వాణి దరిద్రత. అందుకు చేయాల్సింది ఏం తెలుసా? చేయాల్సింది ఏం తెలుసా? చేతులెత్తి యెహోవాను స్తుతించాలి. నన్ను ధనవంతుడిగా చేయడానికి నువ్వు వచ్చావా యేసయ్యా? నన్ను ధనవంతుడిని చేయడానికి నువ్వు దరిద్రుడవై సిలువలో చనిపోయినావా యేసయ్యా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ కుటుంబం అంతా ఈ రాత్రి ఐశ్వర్యం పొందునుగాక.
ఆగిపోయిన ప్రతి ఆస్తి నీకు వచ్చునుగాక, ఆగిపోయిన ధనము నీకు విడుదలవునుగాక, దేవుని మహిమ నీ మీద ఉదయించునుగాక, ఉదయించునుగాక, ఉదయించునుగాక. హలో, వెల్కమ్ టు మిలియనీర్స్ క్లబ్. అర్థమైందా? ఎవడు కూడా నేను పేదవాన్ని అనడానికి వీల్లేదు. ఈ రాత్రి నుండి ఎవరు కూడా నేను పేదవాన్ని అనడానికి వీల్లేదు. అయ్యా, డబ్బు రాబోతుంది నీకు, డబ్బు వస్తుంది నీకు, రావాలా వద్దా? ఇప్పుడు చెప్పండి, రావాలా వద్దా? సంఘంలో కాళ్ళల్లో వచ్చేయాలి అందరు వచ్చే సంవత్సరంకి. అంత చివరిగా ఒక మాట చెప్పి మనం ముగిద్దాం. మలాకి 3:10 నా మందిరములో ఆహారముండునట్లు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. పదియో భాగం అంతయు నా మందిరపు నిధిలోకి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదునని. దీవెనలు మళ్ళా ఏం చేస్తాయి? ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. యెహోవా దీవెన ఏం కలిగిస్తుంది? పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. దాని తర్వాత చదవమ్మా. నీ పంటను తినివేయు పురుగులను అంటే నీకు ధనము రాకుండా, అయ్యో చేతి రాకొచ్చిందండి, జారిపోయింది, ఇంకా ఈ డబ్బు వస్తుంది అని అనుకున్నా రావట్లేదండి, ఈ ఉద్యోగం వస్తుంది అనుకున్నా ఎగిరిపోయింది. నీ పంటను పాడు చేయడానికి చాలా పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఎవరి పంటను పాడు చేయగలుగుతాయి తెలుసా? అవి దేవునికి నమ్మకంగా లేని వాని పంట దుష్టుడు తినేస్తాడు. దేవునికి నమ్మకంగా లేనివాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడనే యెహోవా ఆయన మాటలో ఒక ఆజ్ఞ ఇచ్చినాడు మనకి. ఏందా ఆజ్ఞ అంటే, నువ్వు ఎంత సంపాదిస్తావో ఆ సంపాదించిన దాని అంతటిలో 1/10 ఎక్కడ ఉండాలా? సంఘంలోకి తెచ్చి అక్కడ పెట్టేసేయాలి. అది నీకు చెందింది కాదు, అది దేవునిది. ఆ 1/10 ఎవరిది? అది ఎవరిది? అయితే చాలామంది ఎందుకు శాపగ్రస్తులు అయిపోయి పేదవారిగా ఉండిపోతున్నారు తెలుసా? ఈ వాగ్దానాలు ఉన్నా కూడా నెరవేరక వాళ్ళు ఏం చేస్తున్నారు? 10% కూడా తినేస్తున్నారు. 10,000 వస్తే 1,000 రూపాయలు ఎక్కడ ఉండాలా? మందిరంలో ఉండాలి. ఇక్కడ నా మందిరంలో తెమ్మన్నాడా లేదా ఆయన? ఆ 1/10 తెచ్చి అక్కడ పడేయాలంతే. అది నీది కాదు, అది దేవుంది. అయితే మనమేం చేస్తాం? తెలివెక్క కదా కొందరికి. యాక్చువల్గా తెలివి తక్కువ, అది తెలివి ఎక్కువ కాదు, తెలివి తక్కువ. ఏం చేస్తాడు? 10,000 సంపాదిస్తున్నాడు, 1,000 రూపాయలు ఇవ్వాలా దేవునికి, వామ్మో 1,000 రూపాయల అని చెప్పి ఏం చేస్తాడు తెలుసా? పాస్టర్ గారు 10% అని తెచ్చి 100 రూపాయలు ఇస్తారు. 10% ఎంత అసలు? 1,000 ఇవ్వాల్సినాడు దేవుని దగ్గరనే ఆటలని ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి, అయ్యా మా 10% అంటే 10% అందుకే దేవుడు ఏం చేస్తుండే తెలుసా? నీ ఇంటి మీద అన్నీ మూస్తుండే ఇట్లా, ఈడు నాతోనే ఆటలాడుతుండ్రా బాబు, ఈడు చాలా పెద్ద ఆటగాడు అని దేవుడు ఏం చేస్తుండు? పరలోకం మూసి పంట మెల్లగా నీ పంటను తినడానికి, ఆ 900ని తినడానికి ఆల్రెడీ 5-6 పురుగులు మొదలైపోతాయి. వచ్చి ఏం చేస్తాయి తెలుసా? నువ్వు బండి మీద పోతుంటే నీ చెవులోకి దూరుతుంది ఒక ఈగ. ఈగ చెవులోకి దూరంగానే ఇటు కింద పడతావు, పక్క ఎముక ఇరుగుతుంది, దానికి 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది. పడ్డది కదా పెద్దది, పెద్ద నష్టం వచ్చిందా లేదా? అప్పుడు డాక్టర్కి 100,000 ఇవ్వడానికి నువ్వు ఇంకా పోవు, అప్పు చేస్తావు, ఉన్నోళ్ళందరికీ ఫోన్లు చేస్తావు. అదే దేవునికి 10% ఇయరానైనా అంటే మాత్రం 1,000. ముంగట్ కొందరు తెలుగులో సామెత ఉంది కదా ఒకటి, ముంగట్కెళ్ళి ఎల్కన్ కూడా పోనీయారంట, వెనుకకి వెళ్ళి ఏనుగు పోయినా పర్వాలే. అర్థమైందా? ఓకే, అంటే ముంగట్కెళ్ళి 1 రూపాయి పోవద్దు, వెనుకకెళ్ళి 100,000 పోయినా పర్వాలే. చేతులు కాళ్ళు తిడిగి వెనుకకి 100,000 పోతే పర్వాలే, అప్పు చేసి తీర్చుకుంటాం. కానీ ముంగట్కెళ్ళి ఎలకపోవద్దు, 10% పోవద్దు, కానుక పోవద్దు. ఎట్లా దీవింపబడతారు అప్పుడు? అందుకే దేవుని బిడ్డలు దరిద్రతలో ఉన్నారు. దేవుడు వాగ్దానం చేస్తుండు, పరలోకాన్ని విప్పుతా నేను,
నీ గుప్పిలి విప్పితే అక్కడ పరలోకం తెరుస్తాడంట. ఇక్కడ నువ్వు నీ చెయ్యి తెరిస్తే అక్కడైనా పరలోకపు ద్వారాలు తెలిసి పట్ట జాలనంత దీవెనలు కుమరిస్తాడంట నీ జీవితం పైన. కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. కానీ ఎవరున్నారు? దశమ భాగాలు ఇయ్యని వారు ఉన్నారు అక్కడ, దశమ భాగాలు దొంగలించిన వారు ఉన్నారు అక్కడ. దేవునికి ఇయ్యడం అసలు ఇష్టమే లేదు. ఎప్పుడైనా కూడా ఇట్లా పెట్టుడే, ఈ ప్రభా ఈ ప్రభా ఈ ప్రభా ఈ ప్రభా. కానీ తీసుకో ప్రభా తీసుకో ప్రభా తీసుకో ప్రభా అనే దేవుడు ఆకాశాన్ని విప్తాడంట. ఎవరి పైన విప్తాడంట? ఈ ప్రభా ఈ ప్రభా ఈ ప్రభా అని ప్రతిసారి తినటం పైన కాదు, ప్రభా తీసుకో, నా దశమ భాగం తీసుకో, నా కానుకలు తీసుకో, ప్రభా ఈరోజు నా దగ్గర 500 ఉన్నాయి అవి కూడా తీసుకో, నేను నిన్ను నమ్ముతున్నాను, ఐశ్వర్యం వచ్చును గాక. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు తెలుసా? ఒక దూతను పిలుస్తాడు. ఇక్కడ దూతను పిలుస్తాడు, నీ దగ్గర ఆ రోజు 500 ఉంటాయి, దశమ భాగం 50 రూపాయలే, కానీ నువ్వు 50 రూపాయలు కాదు, ఈరోజు దేవుణ్ణి నేను ఇచ్చి దీవిస్తా ఇచ్చి ఆరాధిస్తా అని చెప్పి ఉన్న 500 తీసి అక్కడ ఇచ్చేస్తావు. ఇచ్చేసినప్పుడు దేవుడు పైకి వెళ్ళి చూసి, వీడు ఉన్న 500 ఇచ్చేసిండురా, 50 ఇయ్యాలా, 500 వేసేసిండు అని చెప్పి ఇక్కడ రా గాబ్రియలు, ఇంకొక దూతను పిలుస్తాడు, ఇంకో దూతను పిలుస్తాడు. పిలిచి ఆ దూతకు చెప్తాడు, పుత్తూరులో ఒక సంఘం ఉంది, కింగ్ ఆఫ్ కింగ్స్ మిరకల్ సంఘం అని ఉంది, దాంట్లో ఒక బిడ్డున్నాడు, అతని పేరిది, అతను 50 రూపాయలు ఇవ్వడానికి వచ్చినాడు కానీ 500 వేసినాడు. ఆ 500 జ్ఞాపకార్థంగా నా ముందుకొచ్చింది. ఏమన్నాడు, ఏమంటాడు తెలుసా దూతతో? నువ్వు పో అతనికి ధనాన్ని సమకూర్చు, నువ్వు పో దరిద్రత లేకుండా చెయ్యి, గాబ్రియలు నువ్వు పోయి వాని ఇంట్లో అడుగుపెట్టి ఐశ్వర్యాన్ని కలిగించు అని నీ చిరునామా పరలోకంలో 3 దూతలకు ఇస్తాడు. సడన్గా దూతలు దిగుతాయి నీ ఇంటికి, పరిశుద్ధ దూతలు వచ్చి నీకు కనబడకుండా నీ వెనక పనిచేస్తుంటాయి. ఏం చేస్తాయి? అనుకోకుండా ఎప్పుడుదో ఉన్న భూమి సడన్గా దాని రేటు పెరుగుతుంది. 5,000 రాని భూమి, అడవిలో ఉన్న భూమి, నీకు ఫోన్ వస్తుంది, అయ్యా 50 కోట్లు ఇస్తాం ఆ భూమి ఇస్తారా మాకు అని. నువ్వు ఆశ్చర్యపోతావు, 5,000 కూడా అమ్ముడు పోని భూమికి 50 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయిరా బాబో, ఇది నిజమారా బాబో? దేవుడు పంపించిన దూత చేస్తుంది. ఇంకో దూత ఏం చేస్తుంది తెలుసా? ఆ ధనమంతా తీసుకొచ్చి నీ చేతిలో పెడుతుంది. ఇంకో దూత ఏం చేస్తుంది తెలుసా? ఆ 50 కోట్లను ఏ పురుగు తినకుండా దాన్ని కావలి కాస్తుంది. ఇది దేవునికి ఇచ్చే బిడ్డల యొక్క ఆశీర్వాదం. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన 1,000 రూపాయలు దాచుకొని ఏదో పెద్ద ఘనకార్యం చేసినాం అనుకొని దశమ భాగాలు దేవునికి ఇవ్వకుండా అవి దొంగలించి శాపాలు కట్టుకుంటారు మీద. పేదరికం ఒక శాపము. నువ్వు పేదవాడిగా ఉన్నావంటే అది ఒక శాపం. అది ఆ పేదరికం నిన్ను నాశనం చేసేస్తుంది. దైవ సేవకులు వస్తారు, తల మీద చేపెడతారు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఈ సంవత్సరం, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుడు, నీ కుటుంబం ఇది చేయబోతుంది అది చేయబోతుంది. నువ్వు వాక్యం నెరవేరట్లేదు, నువ్వు వాక్యమే చేయవు, నీకు ప్రవచనం ఎట్లా నెరవేరుతుందయ్యా, నీకు ఆశీర్వాదం ఎట్లొస్తుంది? నీ తల మీద పారాషూట్ పోయినాయి, ఆల్మండ్ ఆయిల్ పోయినాయి, ఇంకే నూనె పోసినా కూడా దీవెన రాదు, ఎందుకంటే బుర్రలో వాక్యం లేదు కదా. అందుకు దేవుని బిడ్డలు శాపగ్రస్తులు అయిపోయినాడు. ఒకరోజు నేను దేవుని అడిగినాను, ప్రభా నాకు దీవెన కావాలా, నేను దశభాగాలు ఇస్తున్నాను నాకు సరిపోదు, నాకు పెద్ద దీవెన కావాలా అంటే. కొన్ని రోజుల్లో నా దగ్గర 100,000 రూపాయలు జమ అయినాయి. 2009 ఒక 100,000 రూపాయలు జమ అయినాయి మొట్టమొదటిసారిగా నా అకౌంట్లో 100,000. అవి చూసి ఎంత సంతోషమైందో, సంతోషపడి నన్ను నేను అనుకున్నా, ప్రభా నీకు వందనాలు, నేను లక్షాధికారినైనా 100,000 ఉన్నాయి నా బ్యాంకులో అనగానే 2 గంటల లోపు ఒక పాస్టర్ గారు ఫోన్ చేసినాడు, 45 నిమిషాలు మాట్లాడినాడు. అది నాకు చాలా ఆదరణ కలిగించింది. ప్రభు ప్రేరేపణిస్తూ ఉన్నాడు. ఆ 100,000 రూపాయలు తీసుకుపోయి సాయంత్రం 5 గంటల లోపల ఆయన చేతిలో పెట్టాను. నేను అనుకున్నా, అయ్యో ప్రభా పొద్దున్నే నేను 100,000 అని సంతోషపడ్డా, సాయంత్రం కంటే ఇచ్చేయమంటున్నావు, కనీసం ఒక వారం ఉన్నా కొద్దిగా సంతోషపడి ఇస్తా కదా అంటే 5 గంటల లోపల అని దేవుడు చెప్తే పరిగెత్తుకుంటూ పోయి అమౌంట్ అంతా తీసి పడేసి ఆయన చేతిలో పెట్టి వచ్చేసిన. ఆయన అన్నాడు, ఇందాక నేను ఫోన్లో మాట్లాడిన ఏమేం పెద్దదంటే ఏం లేదన్న, 1 నిమిషమైనా అది అట్లా చేతిలో పెట్టేసిన వచ్చేసిన. ఆశ్చర్యపోయినాడు ఆయన తర్వాత చూసుకొని, ఏందా కానుక అని అడిగినాడు.
ఎందుకంటే ఆయనకు తెలుసు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాము ఆ సమయంలో. ఏందా కానుక అన్నాడు, లేదు నా దేవునికి నీకు కాదు, తీసుకొని దీవించన్న అంతే. అదైన కొన్ని నెలల్లో 700,000 రూపాయలు ఉన్నాయి నా దగ్గర. 700,000 ఎట్లొచ్చినాయి ఎట్లొచ్చినాయి ఎట్లొచ్చినాయి? దేవుని మాటకు లోబడి బ్యాంక్ ఖాళీ చేసేసరికి దేవుడు నింపినాడు. ఈరోజు నీకుందా ఆ విశ్వాసం దేవుణ్ణి నమ్మి ఉన్నదంత ఇయ్యడానికి? ఉందా ఆ విశ్వాసం? ప్రభా, ఈరోజు నుండి నేను దశమ భాగాలు దొంగలించను ప్రభా, ఇంకా సంఘంలో భోజనం పెట్టబడుతుంది అన్నప్పుడు ముందు నేను నిలబడతా ప్రభా, నేను కూరకిస్తా, నేను అన్నానికి ఇస్తా, నేను సాంబార్కి ఇస్తా, నేను పెరుగుకి ఇస్తా. 10 మంది వాళ్ళిపోవాలి అక్కడ, కూటాలు పెడుతున్నాం, పాస్టర్ గారు 50,000 నేను ఇస్తా, 100,000 నేను ఇస్తా. దేవుని ప్రజలకు, దేవుని మందిరానికి, దేవుని సేవకునికి ఇచ్చిన ఏ ఒక్కడు దరిద్రుడు కాడు. డాక్టర్లకు ఇచ్చినోడు, అప్పులోళ్ళకి ఇచ్చినోడు, పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు అప్పుల పాలు అయిపోయినారు, కానీ దేవునికి ఇచ్చినవాడు ఎప్పుడూ ఆశీర్వాదం కొదవగాలేదు. దావీదు మహారాజు అంటాడు, నీతి మంతున్న పిల్లలు, సింహపు పిల్లలు ఆకలి కొనొచ్చేమో కానీ నీతి మంతుల పిల్లలు ఆకలి కొనుట నేను చూడలేదు. నువ్వు చేసే కార్యాలు నీ బిడ్డలను ధనవంతులుగా చేయబోతున్నాయి. నువ్వు దేవునికి ఇచ్చి నమ్మకంగా ఉండు. అబ్రహాంకి నీ కుమారుణ్ణి, నీ ఒకే ఒక కుమారుణ్ణి తీసుకొచ్చి దహన బలిగా అర్పించు నాకు కొండ మీదకి తీసుకొచ్చానంటే భార్యకు కూడా చెప్పకుండా తీసుకొచ్చేసేయండి. ఇదిగో ప్రభా, 25 సంవత్సరాలు వేచి ఉన్నాను, పుట్టినాడు, పెద్దవాడైనాడు, అయినా పర్వాలేదు తీసుకో. చంపబోతుంటే దూత వచ్చి చెయ్యి ఆపి ఏమన్నది తెలుసా, పిల్లవాడిని వదిలేసాయి, అక్కడ ఒక పొటైల్ ఉంది, దాన్ని ఇచ్చేసాయి. ఈరోజు ఉందా ఆ త్యాగం? పేదవాడు ధనవంతుడు ఎందుకు అవ్వట్లేదంటే ఇచ్చే బుద్ధి లేదు. ఎప్పుడు కావాలా 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 కావాలా, గడ్డి ఫ్రీగా వచ్చినా కావాలా, చెత్త ఫ్రీగా వచ్చినా కావాలా, పొట్టు ఫ్రీగా వచ్చినా కావాలా, కానీ ఇచ్చే విషయంలో దశమ భాగాల గురించి చెప్తే మళ్ళా సంఘంలో కనపడరు. ఒక బ్రదర్ ఉన్నాడు నాతో, ఏమంటుండే తెలుసా, బ్రదర్ నా శాలరీ పడ్డ 10 రోజుల దాకా నేను సంఘంలో కనపడా, అందుకే దశమ భాగం నా దగ్గరనే ఉంటుంది సేఫ్గా అంట. అని నాకు చెప్తున్నాడు గొప్పతనంగా, శాలరీ పడితే ఒక 10 రోజులు నేను సంఘం పోను బ్రదర్, 2వ వారం పోతా, 3వ వారం పోతా, ఎందుకంటే మా పాస్టర్ వాయించేసి ఎట్లయినా దశమ భాగం లాక్తాడంట. అన్నా ఏం మనిషివయ్యా నువ్వు, ఏమన్నా మనిషివా? అది నేను మెచ్చుకుంటా అనుకుంటున్నాడు, చాలా తెలివిగల పని చేసిన అనుకుంటున్నాడు. అన్నా ఏమన్నా మెచ్చివా? ఏమైతే తెలుసా, ప్రతి 6 నెలలకి ఒక పెద్ద నష్టం వస్తుంది ఆయన. కొత్త కారు కొంటాడు, 6 నెలల తర్వాత అది యాక్సిడెంట్ అయిపోయి గాల్లో ఎగిరిపోతుంది, 6 లక్షల నష్టం. సడన్గా భార్య మెట్లు దిగుతూ ఉంది, డూప్లెక్స్ హౌస్ కట్టిండు, మెట్లు దిగుతూ ఉంది, కింద పడి నెత్తి వదిలింది, 3-4 వారాలు కోమలకు పోయింది, 25 లక్షలు పెట్టిండు అక్కడ కదా. ముంగటి నుండి ఎలుకలు పోవద్దు, వెనకకి వెళ్ళి ఏనుగులు పోవచ్చు. అందుకే సంఘం మహిమ కోల్పోయింది, అందుకే మీ జీవితాలపైన పరలోకం ఆగిపోయింది, మూయబడ్డది అంటుండు. అది చేసి దశమ భాగాలు ఇచ్చి కానుకలు ఇచ్చి నీ త్యాగపూర్వితమైన విత్తనాలు విత్తి నన్ను శోధించు. ప్రభా, ఇచ్చిన కదా దశమ భాగం, ఏది ఆశీర్వాదం అని నువ్వు అడగవచ్చు, దాని అర్థమే శోధించమని. అడిగితే ఆయన ఆకాశ వాకిట్లు విప్పి ధనాన్ని పంపిస్తాడు. భూమి మీద నుండే కాదు, పైనుండి కూడా ధనం వస్తుంది నీకు. ఈరోజు ఎందుకు దేవుని బిడ్డలు దేవునికి ఇచ్చే విషయంలో వెనకకెళ్ళిపోతున్నారు? ఇది నచ్చినా నచ్చకపోయినా ఇది సత్యం. నువ్వు దరిద్రుడుగా ఉండడానికి కారణం ఇదే, నీ దగ్గర డబ్బు లేకపోవడానికి కారణం ఇదే. నాకు నేర్పించినాడు ప్రభు, డబ్బు రావాలా డబ్బు విత్తు. యాపిల్ చెట్టు రావాలంటే ఏ విత్తనం విత్తాలా కదా. లేదు ప్రభా, నేను దినమంతా ప్రార్థన చేస్తా, కానుకలు మాత్రం ఇయ్యా, నీకు ప్రార్థనలో వచ్చే ఫలమే వస్తుంది, డబ్బు రాదు. ప్రార్థన చేసేవాడిగా ఉండాలా, వాక్యం చదివేవాడిగా ఉండాలా, దేవునికి ఇచ్చే విషయంలో ఉరుక్కుంటూ ఇచ్చే సన్నిధి స్థితి హృదయం నీకు ఉండాలా. అందుకే యవనస్తులకు మంచి ఉద్యోగాలు దొరకకపోవడము, దేవుని బిడ్డలు ఉన్నతమైన స్థలాల్లో ఉండకపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈరోజు ఇక్కడ ఈరోజు ఎవరు చెప్పకుండా ఇక్కడికి వచ్చినాం కదా, ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతుండు. నిజంగా కుటుంబ ఆశీర్వాదము నీకు కావాలనంటే ఈరోజు ఒక తీర్మానం చేసుకో,
నా దశమ భాగాలు ఎప్పుడు నేను దొంగలించను ప్రభా. నీవు ఇచ్చే దశమ భాగాలు నేను ఎప్పుడు నీకు ఇవ్వాల్సిన దశమ భాగాలు నేను దొంగలించను. అది ఎంత కష్టం కానీ ఏది కానీ మందిరంలో పెడతాను. నన్ను దీవించు. కానుకలు ఇచ్చే విషయంలో నన్ను నువ్వు దీవించినప్పుడు, నాకు ఒక 10,000 వచ్చినప్పుడు ప్రభా, 2,000 నీ సన్నిధి కొరకు, నీ సేవ కొరకు వాడుకునున్నట్లుగా కానుకలు సేవకులకు ఇస్తాను, సేవకులను బలపరుస్తాను. అప్పుడు చూడండి, ధనము నీకు అడగకుండా వస్తుంది, అడగకుండా వస్తుంది. ఈ రాత్రి నీ శాపాన్ని కొట్టేయడానికి, నీ పేదరికాన్ని కొట్టేయడానికి దేవుడైన యెహోవా నీకు ప్రేరేపణ ఇవ్వచ్చు. ఏమని ప్రేరేపణ ఇవ్వచ్చు? అమ్మా, నిన్ను రక్షింపబడ్డప్పటి నుండి నేను పోషిస్తూ ఉన్నా, ఈరోజు నా సేవకులకు సంఘానికి ఇచ్చే సమయం. ఏమిస్తావని దేవుడు అడిగితే ఎంతమంది ముందుకొచ్చి దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? అయ్యో అయ్యో బ్రదర్, ఏం లేవు బ్రదర్, జేబులో వచ్చేటప్పుడు అన్ని ఖర్చు పెట్టుకున్నాను. మీకు తెలుసా ఒక విషయం, అమెరికాలో అందరికంటే ధనవంతుడైన సేవకుడు ఒకడు ఉన్నాడు. అందరికంటే ఆయనకి ఎన్ని ఎకరాలు ఉంది తెలుసా? 1800 ఎకరాలు ఉన్నాయి. ఆయన ఇంటిలోనే ఎయిర్పోర్ట్ ఉంది. ఆయన ఇంటిలో ఆయనకి ఎన్ని వాహనాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? విమానాలు ఒక 10-15 విమానాలు ఉండుంటాయి. ఇంటిలో కార్, ఇంటి నుండి కారులో వస్తాడు, విమానం ఎక్కుతాడు, పలానా దేశం పోతాడు, వాక్యం చెప్తాడు, మళ్ళీ ఆయన ఇంట్లోకే ఆ 1800 ఎకరాల్లోకే మళ్ళా విమానం దిగుతుంది, ఇంటికి పోతాడు. ఆయన ఒకప్పుడు భయంకరమైన దరిద్రుడు, భయంకరమైన దరిద్ర. ఆయన రోడ్డు మీద నిలబడుకొని ఉంటే, రోడ్డు పక్కన ఒక కూడిక జరుగుతూ ఉంటే ఆయన దేవునికి ఇచ్చే విషయం వింటా ఉన్నాడంట. దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక స్వరం వినబడతా ఉంది ఈయనకి, కెనెత్ నువ్వు కూడా కానికి అని. అంటే జేబులు చూస్తే చిల్లు పడిపోయి చిరిగిపోయిన ప్యాంటులు. అయితే దేవుడు అన్నాడంట, కానుక లేదని చెప్పొద్దు, నీ దగ్గర కానుకుంది. అంటే నవ్వి, నా దగ్గర ఎక్కడ కానుకుంది కదా ప్రభా, నువ్వు దేవుడివి కదా. అంటే దేవుడు అన్నాడంట, ఒకసారి నీ గుండీలు చూడన్నాడంట. ఇగో ఆయన షర్ట్కి పెట్టుకున్న గుండీలు చూడన్నాడంట. ఇది ఒకటి నల్లగుంది, ఇది ఒకటి తెల్లగుంది, ఇది ఒకటి ఎర్రగుంది, ఇంకో రంగులుండి, మధ్యలో ఉన్నది ఒకటి మాత్రం బంగారు రంగులో ఉందంట. బంగారం కాదు కానీ బంగారు రంగులో మెరుస్తుందంట. అయితే దేవుడు అన్నాడంట, నీకున్న శ్రేష్టమైన 5 బటన్లలో ఆ బటన్ తెంపి కానుక పెట్టెలో వేయి అన్నాడంట. అయ్యో కొందరు అంటారు, దేవునికి డబ్బుకి ఏంటండి సంబంధం? దేవుడు డబ్బు అడుగుతాడా? అడుగుతాడు, అడిగినాడు, రాయబడి ఉంది అక్కడ. ఎందుకు అడుగుతున్నాడు? ఆయనకు లేక కాదు, నిన్ను ధనవంతుని చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, అది ఆయన ఆజ్ఞ అది. అయితే ఎవ్వరు చూడకుండా ఆ బటన్ తెంపి పోయి కానుక పెట్టెలో వేసి వెనుకొచ్చి మోకరించి చేయిబెట్టాను, చేయెత్తులెత్తి అన్నాడంట, ఈరోజు నా దరిద్రతను నీ సన్నిధిలో వదిలేస్తున్నాను ప్రభా, ఈరోజు నేను మళ్ళీ నీ సన్నిధిలో చూడను అని నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. ఈరోజు అమెరికాలోనే అందరికంటే ధనవంతుడైన సేవకుడు ఆయన. 1,00,000,000 ఆయనకి. రెయిన్హార్డ్ బాంకే గారికి కూడా ఆయన బ్రతుకున్నంత వరకు ఈయన కానుకలు ఇచ్చినాడు, మీరు పోయి సేవ చేయండి అని చెప్పి పంపించినాడు. చాలామందికి తెలియదు, రెయిన్హార్డ్ బాంకే చాలామందికి తెలుసు, కానీ ఆయన వెనుక నిలబడి ఆయనకి 100,000,000 రూపాయలు ఇచ్చి ఆయన పరిచర్య ఆఫ్రికాలో జరుగుటకు సహాయపడ్డాడు ఈ దైవ సేవకుడు. అనేకులు అట్లాగే. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడవచ్చు, నా కుమారుడా నా సన్నిధిలో వాక్యం విన్నావు, ఈ సంవత్సరం అంతా నా పరలోకము నీ పైన తెరవబడి ఉండి నీకు సమృద్ధిగా ఆశీర్వాదం రావాలంటే ఇప్పుడు నేను వచ్చి తల మీద చేయబెట్టి దీవించబడునుగాక అంటే అవుతుందా? చెప్పు చెప్పు, గట్టిగా చెప్పు. కాదు. నువ్వు ఎట్లా రావాలా దేవుని సన్నిధికి? ఒక విత్తనముతో వచ్చి ఆయన సన్నిధిలో కనబడి, ఇదిగో ప్రభా ఇది నీ కొరకు, నీ కొరకు నా జీవితంపై శాపం విరగొట్టబడుటకు ఇది ప్రభా, నా జీవితంపై నీ ఆశీర్వాదము విడుదలవుటకు ప్రభా ఈ నా విత్తనము అని తీసుకొచ్చి బలిపీఠం దగ్గర పెట్టు, మోకరించు, కన్నీరు కార్చు, దరిద్రతను తొలగించు ప్రభా, ధనాన్ని కలిగించు, నీ వాక్యం నేను నెరవేర్చినాను, నీ మాట నెరవేర్చు. ఆ నిలబడు, పరలోకం నీ మీద తెరవబడుతుంది. సామాన్యంగా ఏ దిక్కు తోచకుండా కూర్చున్న నువ్వు అనేకులకు దీవెనగా మారుతావు, అనేకులకు ఆహారం పెట్టే తల్లిగా మారుతావు, తండ్రిగా మారుతావు, ప్రపంచం నీ పాదాల దగ్గరకు వస్తుంది. ఆమేన్. కళ్ళు మూసుకో, ఒక్కసారి దేవుణ్ణి అడుగు, ప్రభా నేనేమి ఇయ్యాలి ఈ రాత్రి?
ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేను ప్రభా, కన్ను నేనేమి ఇవ్వాలి ప్రభు అనొచ్చు. నీ చేతికున్న ఉంగరమే అది కావచ్చు, గొలుసే కావచ్చు, బటన్ అయినలాగా నీ దగ్గర ఏమీ లేదంటే ఆ గుండి కావచ్చు, నీ షర్టే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక విత్తనంతో వస్తాను ప్రభా, ఇస్తాను, నీకిచ్చి ఆశీర్వాదం పొందుతాను. అంతేకాదు నా బ్రతుకు దినంలో అంతే నా దశమ భాగాలను నేను దొంగలించను ప్రభా, నీకు ఇయ్యాల్సిన కానుకలు నేను దొంగలించను ప్రభా. ప్రార్థన చేయండి, అందరు మోకరించి దేవుణ్ణి అడగండి, ప్రభా నన్ను ఏం చేయమంటావు ఈ రాత్రి, ఏం చేయమంటావు ఈ రాత్రి, అది ఏదైనా కావచ్చు ప్రభా నేను చేస్తాను, నేను చేస్తాను. నువ్వు చేసిన ఆ క్షణమే దేవుని దూతలు నీ పక్షాన నిలబడి, దేవుని దూతలు విడుదలై ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము, ఐశ్వర్యాన్ని కలిగించు ఆయన ఆశీర్వాదము నీ మీదకి రాబోతా ఉంది, నీ మీదకి రాబోతా ఉంది. వేలాది నదులంత విస్తార తైలము నీకే చీనా చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకే చీనా చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతురు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని